అందరికీ నమస్కారం. ఈరోజు బస్సు యాత్ర అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చి అనంతపురం నగరంలో రాష్ట్రమంతా కూడా బస్సు యాత్ర చేపట్టాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టారండి. ఇది ఎలా ఉంది ఆ కార్యక్రమము అంటే, అందరూ మామూలుగా ఒక సామెత ఉంది, నక్కను చూసి వాత పెట్టుకున్నారు అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు మరి ఎవరి శవయాత్ర అని చెప్పాలా, లేకపోతే ప్రజల్ని కాపాడదామని చెప్పి వెళ్తున్న యాత్ర అన్నాలా, అర్థం కావడం లేదు. సంక్షేమ పథకాలు చేశాము మేము, ప్రజల్లోకి వెళ్తాము అని అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎమ్మెల్యేలైనా సరే, మంత్రులైనా సరే, ప్రతి ఒక్కరిని ఇక్కడ పక్కన పెనుగొండలో శంకర్ నారాయణ గారిని ఎట్లా తరిమి తరిమి కొడుతున్నారు ప్రజలు అని చెప్పేసి గత 2 ఏళ్ళ నుంచే జరుగుతోంది ఈ తంతు వాళ్ళకి. మరి అది అక్కడ కళ్ళు కనిపించడం లేదు. ఇప్పటికైనా మారదామయ్యా, మనం సంక్షేమ పథకాలు ఇవ్వలేదు ప్రజలకి, పోతే మనల్ని దుమ్మెత్తి ఇళ్ళలోకి రానియకుండా కొడతారు అన్న ఆలోచన కూడా వాళ్ళకి లేకుండా, అయినా సరే ఇంకా 6 నెలలు ఉన్నాయని చెప్పి ప్రజల్ని మబ్బు పెడుతూ బస్సు యాత్ర చేయాలని చెప్పి పోతున్నారు. మరి ఈ బస్సు యాత్ర చేస్తూ పోతున్నాము అని ప్రజలకి పోదామని చెప్పి ఉషాచరణ్ శ్రీ గారు ఈరోజు అనంతపురం నగరానికి వచ్చారంట. మరి ఆమెను ఒకటే అడుగుతున్నాము, అమ్మ నువ్వు శిశు సంక్షేమ శాఖ మంత్రి కదా, మరి ఎంతమంది మహిళలకి నువ్వు న్యాయం చేశావు అని చెప్పి మేము అడుగుతున్నాము. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు 17 రోజులైంది నడి రోడ్లో కూర్చొని వాళ్ళు ఈరోజు సమ్మె కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ఈ రోజుకి కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించి మీకు మేమున్నాము, మేము మాట్లాడతాము, మా గవర్నమెంట్ నుంచి మీకు ఈ సహాయం అందుతుందని చెప్పిన పాపాన పోలేదు, నువ్వు ఈరోజు వచ్చి బస్సు యాత్ర చేస్తామంటూ చెప్పి వస్తున్నావు అని అంటే ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ఆలోచించండి. మహిళలు అక్కడ ముగ్గురు మహిళలు ఉన్నారు, అక్కడ ఆశా వర్కర్లు ఉన్నారు, సంక్షేమ శాఖ వాళ్ళు ఉన్నారు, మరి వచ్చి అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు. ఇంతమంది అక్కడ టెంట్లు వేసుకొని కూర్చోంటే ఈరోజు సిగ్గు లేకుండా మీరు వచ్చి మళ్ళీ బస్సు యాత్రలు శవయాత్రలు చేసుకుంటూ పోతే, ఆల్రెడీ శవయాత్రలు చేసి గద్దె ఎక్కినాడు జగన్మోహన్ రెడ్డి, మరి ఈరోజు హత్యలు చేసినావు, కోడికత్తి నాటకము చేసినావు, అన్నీ చేసి కూడా నీకు ప్రజలు నీకు ఒక అవకాశం అని చెప్పి ఇస్తే ఆ అవకాశాన్ని ప్రజలకి ఎంత రాష్ట్రాన్ని ఎంత అధోగతి పట్టించినావో ఈ 4.5 సంవత్సరంలో చూసామండి అందరూ కూడా. మరి ఇప్పటికైనా ప్రజలేమి కళ్ళు మూసుకొని లేరు, నువ్వు సంక్షేమ పథకాలు చేసినాను అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఏ ఒక్క సామాజిక వర్గానికి, బీసీలకైతే ఏమి, ఎస్సీలకైతే ఏమి, ఎస్టీలకైతే ఏమి, మైనార్టీలకైతే ఏమి, కాపులకైతే ఏమి, ఈ సంక్షేమ పథకాలు చేశాము అని చెప్పి మీ దొమ్మల మీద ధైర్యంగా చెయ్యి వేసుకొని మీరు చెప్పండి ఇది చేశామని. ఇంకా ఈయన అనంత వెంకటరామరెడ్డి గారి గురించి ఇంకా మనం చెప్పనవసరమే లేదు. ఆ రోజు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మా వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారు ఆ రోజు నిధులు తీసుకొచ్చి గడ్కారి దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చినందుకు ఏదో మా భిక్ష అని చెప్తాం. ఈ రోజుకి కూడా మేము మా భిక్ష వల్ల వచ్చిన శాంక్షన్, వర్కులు శాంక్షన్ అయ్యి ఈరోజు నువ్వు వర్కులు చేసావయ్యా, బ్రిడ్జులు వేస్తే ఏమి, రోడ్లు వేస్తే ఏమి, మరి ఇంకా అలాంటివన్నీ, మరి నువ్వు ఏ రోజు వెళ్ళి కలిసినావని ఎన్నిసార్లు మేము బహిరంగ చర్చకు రాయ్యా అంటే కూడా రాని నువ్వు మళ్ళీ ఈరోజు బస్సు యాత్ర ప్రజల్లోకి పోతాను అంటున్నావు. ఈ 4.5 సంవత్సరం నుంచి మీరు ఎంతమంది ఎన్నిసార్లు ప్రజల్లోకి పోయినారు, అందరూ కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉన్నారు, ప్రజలేం గుడ్డివాళ్ళు కాదు, రాబో 24లో మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నామండి.